రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు రుణమాఫీ కాక ఆందోళనలో ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2 లక్షల రూపాయల లోపు పంట రుణాల్ని మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆంక్షలు పెట్టి రైతుల్ని మోసం చేసిందని ఆరోపించారు. రుణాలు మాఫీ కాని రైతులకు అండగా నిలిచేందుకు హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్ 888-61-000-97 నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యల్ని విన్నవించుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. దీంతో పాటు పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరించి వారికి సహాయం అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. మీరు అధికారంలోకి వచ్చి 8 నెలల్లో డిసెంబర్ 9 పోయి కూడా చాలా రోజులు కావస్తుంది. మీరు ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీకి సంబంధించి మొదటి దశ అన్నారు, రెండో దశ అన్నారు, మూడో దశ అంటున్నారు, కానీ చాలా మంది రైతులకు ఇంకా ఏ దశ రాలేదు. ఈరోజు ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. మండలాల వారీగా గ్రామాల వారీగా రైతుల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి చేయబోతా ఉన్నారో, రైతు రచ్చబండలో నోటీస్ బోర్డులు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. రైతులందరూ కూడా ఉత్తరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇంత అప్పు తీసుకున్నారు, మీ రుణాన్ని మేము మాఫీ చేయబోతున్నాము అనే విషయాన్ని స్పష్టంగా ప్రతి రైతు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గ్రామాలలో అనేక మంది రుణమాఫీ జరగక